హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూరపొడి తయారు చేసుకుందాం. కూరపొడి అంటే చక్కగా మనం ఏదైనా కూరలు ఫ్రైలు అవి చేసుకునేటప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మసాలా పొడి కాకుండా ఈ పొడి వేసుకుంటే ఫ్రైలోనూ చాలా టేస్ట్ బాగుంటుంది. దానికి సరిపడే సామాగ్రి 50 గ్రాములు ధనియాలు తీసుకున్నాను, ఒక పది ఎండుమిర్చి, ఒక 25 గ్రాములు జీలకర్ర, ఒక్క అర టీ స్పూను సోంపు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు, అంతే. ఇంకేమీ లేదు. ఇవన్నీ మొత్తం ఏం చేశారంటే చక్కగా ఫ్రై చేసి పెట్టారనమాట. నీట్గానే వేపిస్తాను, చక్కగా దోరగా వేయించానమాట. మంచి స్మెల్ కోసం బాగుంటుంది, ఎక్కువ రోజులు స్టాక్ కూడా ఉంటుంది అనమాట, పాడవదనమాట. ఇవన్నీ మిక్సీ చేసుకుందాం పొడి. ఇది ఇవన్నీ మిక్సీలు వేస్తున్నాను. కూరలో వేసుకుంటే ఫ్రైల్లో ఏ ఫ్రై తీసుకున్నా బాగుంటుంది. లేదు అనుకుంటే మనం ఏం కర్రీస్ అయితే చేయలేనప్పుడు కూడా చక్కగా ఇది కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది, అలా కూడా తినచ్చు. ఫ్రై టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, కూరపొడి రెడీ అయిపోయింది. ఒక మనం 1 కేజీ కూర చేసుకున్నప్పుడు ఆ కూరలో చక్కగా 1 స్పూను వేసుకున్నామంటే ఫ్రైకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఏమీ లేకపోతే అన్నం రైస్లో వేసుకొని కొద్దిగా 1 స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకుంటే స్పూను, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కూరపొడి. చాలా కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.